హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ రవ్వ లడ్డుని మనం ఎప్పుడు చేసుకునే పంచదారతో కాకుండా మన హెల్త్కి ఎంతో మంచిదైన పటికి బెల్లంతో తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ పటికి బెల్లంతో రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ పటికి బెల్లంతో రవ్వ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడిలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని పటికి బెల్లం ఒక కప్పు వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మేము మూత పెట్టుకొని ఈ పటికి బెల్లంని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఈ పటికి బెల్లం పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/3 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోనే 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పుని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకోవాలి. ఈ జీడిపప్పుని కిస్మిస్ని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోనే 1.5 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని సెమోలినా సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు 10 నిమిషాల సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని 10 నిమిషాల సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని ఉప్మా రవ్వని 1 నిమిషం సేపు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఎండు కొబ్బరి పొడిని 1 నిమిషం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనం వేయించుకున్న ఉప్మా రవ్వని ఎండు కొబ్బరి పొడిని ఒక వెడల్పాటి పళ్ళంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పటికి బెల్లం పౌడర్ని మనం వేయించి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వలో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అంటినీ కూడా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని ఎక్కువ వేసుకోకూడదండి, ఉండచుట్టడానికి వీలు లేకుండా పలచబడిపోతుంది. అందుకని ఈ మిల్క్ని చూసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని వీటిని అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డు చుట్టడానికి 3 టేబుల్ స్పూన్లు మిల్క్ సరిపోయిందండి. ఇప్పుడు ఈ రవ్వ లడ్డులు ఈ విధంగా తయారు చేసుకోవడమేనండి. చూసారు కదా రవ్వ లడ్డు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఈ రవ్వ లడ్డుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న రవ్వ లడ్డులు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. మరి ఈ రవ్వ లడ్డులు అన్నీ కూడా ఇదే విధంగా తయారు చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రవ్వ లడ్డుని తయారు చేయడం చూసారు కదా. మరి ఈ రవ్వ లడ్డుని మనం ఎప్పుడు తయారు చేసుకునే పంచదారతో కాకుండా మన హెల్త్కి ఎంతో మంచిదైన పటికి బెల్లంతో తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి ఈ పటికి బెల్లంతో రవ్వ లడ్డు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే పటికి బెల్లంతో రవ్వ లడ్డుని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.